సమాజ దర్శిని ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచంలో జరుపుకునే అన్ని పండుగల కంటే చాలా విభిన్నంగా ఉండే పండుగ హాలోవీన్. సహజంగా మనం పండుగలంటే ఆ రోజున దేవుణ్ణి పూజించడం, కొత్త బట్టలు వేసుకోవడం లేదా ఉపవాసాలు ఉండటం, ఇలా రకరకాలుగా మనం వాటిని సెలబ్రేట్ చేసుకుంటుంటాం. కానీ ఈ హాలోవీన్ పండుగ మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ హాలోవీన్ పండుగ అంటే ఆ రోజు సాయంత్రం పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా పిశాచాలు, రాక్షసుల వేషాలతో అందరినీ భయపడుతూ తిరుగుతుంటారు. వినడానికి చాలా చిత్రంగా ఉంది కదా. ప్రస్తుతం మనం అమెరికాలోని ఒహాయో స్టేట్ లో ఉన్న క్లీవ్లాండ్ సిటీలో ఉన్నాం. ఇక్కడ వీళ్ళు ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూద్దానండి. ముఖ్యంగా ఈ పండుగకి గుమ్మడికాయల్ని రకరకాల రాక్షసుల భూతాల రూపంలో కార్వింగ్ చేసి ఇంటి ముందు అలంకరిస్తారు. అవి ఎట్లా చేస్తారో చూద్దాం పదండి. అన్ని ఇళ్ల ముందు ఇదో చూడండి, ఇలా క్యాండీస్, చాక్లెట్స్ పెట్టించుతారు. వచ్చిన పిల్లలు సంతోషంగా వాటిని తీసుకెళ్తారు.
సాయంత్రం అవగానే పిల్లలు పెద్దలు కూతాలు దెయ్యాల మాస్కులతో భయపెట్టే విచిత్ర వేషధారణతో ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళి ట్రిక్కా ట్రీటా అని అడుగుతారు. ట్రిక్ అంటే భయపెట్టడం, ట్రీట్ అంటే చాక్లెట్స్ ఇవ్వడం. అలా ఇవ్వకపోతే భయపెడతామంటారు. పిల్లలందరికీ ఇది చాలా సరదాగా ఉంటుంది. దీనికోసం వాళ్ళు ఒక బాస్కెట్ కూడా క్యారీ చేస్తారు. ఇళ్ళన్ని రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. ఇంటి ముందు ఫైర్ కూడా పెడతారు.
ఇలా కార్వింగ్ చేసిన పంప్కిన్స్ లో ఫ్లికరింగ్ లైట్స్ పెడతారు. వీటిని జాకో ల్యాంటర్న్ అంటారు. ఈ పంప్కిన్స్ తో పాటు ఇంటి ముందు అస్థిపంజరాలు, భూతాలు, దెయ్యాలు వంటి భయంకరమైన బొమ్మలు పెడతారు. హాలోవీన్ ఇలా జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. హాలోవీన్ రోజున ఆత్మలు భూమిపైకి వస్తాయని, అయితే ఆత్మలు ఇలాంటి భయానక దుస్తులు ధరించిన వాళ్ళని చూసి వాళ్ళు కూడా తమలాగే ఆత్మలనుకుని వెళ్ళిపోతాయని పూర్వల నమ్మకం. అలాగే గుమ్మడికాయల్లో దీపాలు పెడితే ఇంటి పరిసరాల్లోకి ఆత్మలు రావని కూడా వాళ్ళు నమ్మేవాళ్ళు. మొదట యూరప్ వ్యాప్తంగా ఉన్న ఈ హాలోవీన్ సాంప్రదాయం అక్కడ ప్రజల ద్వారా 19వ శతాబ్దంలో అమెరికాకు చేరుకుంది. ఇది క్రైస్తవులకు సంబంధించిన వేడుక కాబట్టి అమెరికా ప్రజలు కూడా దీన్ని జరుపుకోవడానికి ఆసక్తి చూపించారు. ఇప్పుడు అనేక దేశాల వాళ్ళు ఈ పండుగను జరుపుకోవడం విశేషం. Man screams. Ah!
ఈ వేడుకల్లో చివరిగా నిర్వహించిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. నాతో పాటు మీరు కూడా ఈ వేడుకని బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.